శ్రీలంకపై టీమిండియా గెలిచినా కూడా శ్రీలంక యువ ఆటగాడు 20 ఏళ్ల కుర్రాడు వెళ్లలాగే మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. టీమిండియా టాప్ బ్యాట్స్మెన్ అందరినీ అవుట్ చేసి సత్తా చాటాడు. దీంతో ఎవరు ఈ దునిత్ వెళ్లలాగే అనే చర్చ మొదలైంది. ఇప్పుడు మనం వెళ్లలాగే విశేషాలు చూద్దాం. జనవరి 9, 2003లో కొలంబోలో వెళ్లలాగే జన్మించాడు. గతేడాది వెస్టిండీస్ లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐసీసీ టోర్నీలో ఆస్ట్రేలియా స్కాట్లాండ్లతో మ్యాచ్ల్లో 5 వికెట్ల ఘనత సాధించి ప్రపంచకప్ టాప్ పర్ఫార్మర్స్ లో ఒకటిగా నిలిచాడు. ఆ వన్డే సిరీస్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. అలా శ్రీలంక బోర్డు అభిమానుల దృష్టిలో పడ్డాడు. అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్లో 264 పరుగులతో సత్తా చాటి తన ఆల్రౌండ్ ప్రదర్శన చూపించి శ్రీలంక తరపున టాప్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఇక సిరీస్ లో చాలాసార్లు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మెరిశాడు వెళ్లలాగే. 130 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 113 పరుగులు సాధించాడు. ఏకంగా సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్ లో ప్లేయర్ గా కెప్టెన్ గా రాణించిన దునిత్ వెళ్లలాగే గతేడాది ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అదే ఏడాది పాకిస్తాన్ తో మ్యాచ్ లో టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. వన్డేలో అరంగేట్రంలోనే స్టీవ్ స్మిత్ వంటి దిగ్గజ బ్యాటర్ ను వెళ్లలాగే అవుట్ చేశాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో శ్రీలంక వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ జట్టులో స్టాండ్ బైగా చోటు సంపాదించాడు. ఆ తర్వాత ఆసియా కప్ 2023లో జట్టుకు ఎంపికైన వెళ్లలాగే టీమిండియాపై సూపర్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాడు. టీమిండియాతో మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టడమే కాకుండా 42 పరుగులు చేశాడు. దీంతో లంక తరపున 5 వికెట్ల ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అలా వెళ్లలాగే శ్రీలంక జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా దూసుకుపోతున్నాడు.